जय एनटीआर, जय रामचरण। ఎన్టీఆర్ గాని కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ సూపర్, అసలు తగ్గేదే లేదు ఎవరికి. సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్న, చాలా చాలా. జై ఎన్టీఆర్! అయ్యా సినిమా గుండె 70-72 కొట్టుకుంటుంది. ఇక్కడ 100-120 కొట్టేసుకుంటుంది సినిమా చూసి వస్తుంటే. అసలు ప్రతి సీన్ రాజమౌళి గారికి వంక పెట్టడానికి లేదు. ఇద్దరు హీరోలు కూడా పర్ఫార్మెన్స్ చింపేశారు. మనకి క్లాత్స్ ఒంటి మీద ఉన్నాయి అంతే, మాస్ ఫ్యాన్స్ కి అయితే అలా చినిగిపోతాయి బట్టలు. ప్రతి ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఎక్కడా కూడా తగ్గలేదు బై, కాంప్రమైజ్ అవ్వలేదు సినిమాని. అసలు కీరవాణి గారి బీజంలో అయితే చెవులు బద్దలైపోతున్నాయి సీరియస్లీ. ఇంతకన్నా ఎవరు చెప్పలేడు అంతే. స్టోరీ టెల్లర్, మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి, ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్. అఖండతో మొదలైన ఓచకోత 3R దాకా కంటిన్యూ అయింది. సినిమాకి ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టారు. రాజమౌళిని చెప్పక్కర్లేదు, డైరెక్టరు బాహుబలి కాదు తన అమ్మ మొగుడు వచ్చింది. బాహుబలి మించిన సినిమా ఇది. జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ అసలు ఎవరూ తగ్గలేదు. టెక్నీషియన్, ప్రతి ఒక్క టెక్నీషియన్లు కూడా ఎంతో కష్టపడితే కానీ ఈ రకంగా రాదు. ముఖ్యంగా టెక్నీషియన్లు కష్టపడితేనే హీరోలు కూడా కష్టపడతారు. వాళ్ళ కష్టానికి కరోనా టైంలో చాలా ఇబ్బందులు మేల్కొని 3 సంవత్సరాలు మేము వెయిట్ చేసి మా ఆకలి తీర్చిన రాజమౌళి గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి జై ఎన్టీఆర్. అన్నా నేను మామూలుగా ఇగో మెగాస్టార్ ఫ్యాన్ని, ఓకే, కానీ అందరికీ సపోర్ట్ చేస్తాం. అట్లా ఏం లేదు, ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ ఏం లేదు, అందరి ఫ్యాన్స్ ఒకటే. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. ఇప్పుడే అందరూ వచ్చిపోయారు, రాజమౌళి గారు అందరూ వచ్చిపోయారు. ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, ఏ ఫ్యాన్స్ అయినా అందరూ ఒకటే. నా ఫ్యాన్స్ అని ఎవరు గొడవపడద్దు, కొట్లాడబడద్దు. మనం బాగానే ఉంటాం, వాళ్ళు బాగానే ఉంటారు. మన ఇబ్బంది పడతాం అనవసరంగా, ఎవరు కూడా పడదు. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ గేమ్లీ అందరూ వచ్చి చూడాలి. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ సూపర్ అన్న, దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, ఇంకా మనం చెప్పకూడదు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సినిమాను మంచి హిట్ చేస్తున్నందుకు అన్నా.